ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడు ఒక లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ వీడియోస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. అప్డేట్ వచ్చిందండి, మనకు సర్వే అనేది అందులో ఏమేమి రాస్తారు, ఏమేమి అడుగు, ఎలాంటి పత్రాలు ఇవ్వాలి ఏంటి అనేది ఇక ఇందులో పూర్తి స్థాయిలో ఇచ్చారనమాట. మున్సిపల్ కావచ్చు, వార్డ్ ఏదైతే పూర్తి స్థాయిలో కూడా పార్ట్ వన్లో ఏమేమి అడుగుతారంటే కుటుంబ యజమానికి ఉన్నటువంటి సంబంధం, దాంతోపాటు వారు ఏ కేటగిరీలో, మతం, సామాజిక వర్గం, అదేవిధంగా వయసు, మాతృభాష, వీటితో పాటు ఆధార్ కార్డు, ఆ వివరాలు మీ ఇష్టం ఉంటే ఇవ్వాలి, లేకుంటే ఇవ్వకపోయినా ఏం కాదు. ఇందులో మొబైల్ నెంబరు, దాంతోపాటు పెళ్ళైందా లేదా అని చెప్పేసి చెప్పాలి. దివ్యాంగులు అయితే అవి కూడా తెలియజేయాలన్నమాట. సో మొత్తానికి ఇక్కడ పథకానికి సంబంధించి చూడండి, దివ్యాంగురాలు అంటే ఇది ఆసరా పెన్షన్లో ఓ భాగం. సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏం చదువుతున్నారు, ఏం చదువుకున్నారు, ఎప్పుడు స్కూల్ మానేశారు, కారణాలు ఏంటి, దీనికి సంబంధించి దాంతోపాటు త్వరలో ప్లేస్లో అనగా ఉపాధి ఉందా, లేదంటే ఉపాధి అవకాశాలు ఎలాంటివి ఉన్నాయి, రియల్ ఎస్టేట్ చేస్తున్నారా, లేదంటే వివరాలు టర్న్ ఓవర్ గురించి చెప్పాల్సి అయితే ఉంటుందన్నమాట. ఆదాయం పన్ను, మీ బ్యాంక్ ఒకటి ఉందా, వీరాలు చెప్పాల్సి అయితే ఉంది. త్వరలో ప్లేస్లో ఉన్న భూములు, అంటే భూమి ఉంటే మీకు భూమికి సంబంధించి ఎంత భూమి ఉంది, అదే దారిని పాస్పుస్తకం నమ్మకం, అంటే నెంబరు, ఏ రూపంలో ఉందా చెప్పాలి, పట్టాలు ఉందా, అసైన్డ్ ఉందా, అటు హక్కు భూమి చెప్పాలి, ఏ రకమైన భూమి, తరి మెట్ట పడవబడ్డేదా, లేదంటే సాగు చేస్తున్నారా, లేదా దీనికి సంబంధించి కౌలు చేస్తున్నట్లయితే ఎంత విస్తీర్ణంలో కౌలు చేస్తున్నారు. ఇక రిజర్వేషన్లు కేటగిరీకి రిజర్వేషన్ విధానానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఉద్యోగం పొందిన ప్రయోజనాలు ఇప్పటివరకు గత 10 ఏళ్లలో మీరు పొందిన ఏదైతే 3 ప్రభుత్వ ఉద్యోగాల పథకాలు, దాంతోపాటు పేర్లు రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించి తీసుకున్నారా, అవునా కాదా, ఇక మీరు డినోటిఫైడ్ సంచారకుల, ఇక వీటితో పాటు రాజకీయంగా ఇక పార్టీ 3లో ఇక మొత్తానికైతే అన్నీ కూడా మీ కోళ్ళు ఉన్నాయా, బర్రెలు ఉన్నాయా, మేకలు ఉన్నాయా అని చెప్పేసి బాతులు ఉన్నాయా అని కూడా అడుగుతారనమాట. చిరాస్తి ఎంత ఉంది, ఇక దాంతోపాటు సో ఈ సర్వే అనేది మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి, ఆ నెల అనగా నవంబర్ 6 నుంచి ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే, డిజిటల్ సర్వే అని కూడా అంటారు. డిజిటల్ ఫ్యామిలీ కార్డు ఏదైతే ఉందో ఆ కార్డుకు సంబంధించి అన్ని రకాల అంశాలు ఒకే దానిలో కొడుకునికి అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. సో మొత్తానికి మనకి ఇక్కడ ఎన్ని రకాల ప్రశ్నలు అడుగుతారంటే 50 రకాల నుంచి సేకరిస్తున్నారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రశ్నల్లో 70 వరకు అయితే ఉన్నట్లు ఫామ్ అయితే మనకు కనిపిస్తుంది. సో మొత్తానికి 2, 3, 4 అయితే పార్ట్లో 20 ప్రశ్నలు కాలమ్స్ ఉంటాయి. దాంతోపాటు మీ బ్యాంక్ ఖాతా ఇవన్నీ కూడా చెప్పాల్సి 30-40 కాలంలో ఇక ల్యాండ్ డీటెయిల్స్ చెప్పాలి. 40 నుంచి 41, 42, 43 కాలమ్స్ రిజర్వేషన్ల ద్వారా పొందిన ప్రయోజనాలు చెప్పాల్సి అయితే ఉంటుంది. 47, 46 సంబంధించి వివరాలు, ఆఫీసు, ఇక మినిస్టర్ అయితే మినిస్టర్, ఇక 49 సంబంధించి అంటే ఆవులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, 51, 52 కాలంలో 53, 55, 56, 57, 60 లోపు పూర్తి చేయాలి, స్కూల్గా స్పష్టంగా వస్తుందన్నమాట. సో మొత్తానికి అంటే ఒక్కొక్క ఎన్యూమరేటర్కు 150 ఇండ్లు అయితే కేటాయిస్తారనమాట కుటుంబానికి సంబంధించి. ఇక 2 ప్రధానంగా ఈ అంశాన్ని నేను తెర మీదకి తీసుకొచ్చి మీకు చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు మనకు ఆసరా పెన్షన్లు అయితే వస్తున్నాయి కాబట్టి పథకాలు ఏం పొందుతున్నారనే దాంట్లో కేటగిరీలు అయితే ఉంటాయి 21 రకాలు. సో ఆసరా పెన్షన్లో 2016 రూపాయలు తీసుకున్న వారు ఉంటారు, 4016 రూపాయలు తీసుకున్న వారు ఉంటారు. సర్టిఫికెట్లు అయితే తప్పనిసరిగా చూపించాల్సి అయితే వస్తుందన్నమాట. సో మొత్తం మీద అయితే పూర్తి స్థాయిలో ఎందుకంటే మీరు ఉందా లేదా అని కన్ఫర్మేషన్ కావాలి. దాంతోపాటు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే దాదాపు దీపావళి తర్వాత దాదాపు మనకైతే స్టార్ట్ అయితే కాబోతుందండి. సరే ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది మనకు తీసుకుంటున్నాం కానీ అది పాత నెలకు సంబంధించి ఏదైతే ఉందో సెప్టెంబర్ నెల పెన్షన్ అక్టోబర్లో ఇస్తున్నారు. చాలామంది దాదాపు ఫస్ట్ తారీఖు ఏమి 21 తారీఖునేమో 24 జిల్లాలకు అందించారు. దాని తర్వాత వచ్చేసి మనకు నిన్న మొన్న మరొక 9 జిల్లాలకు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మొత్తానికైతే 31 జిల్లాలకు అయితే ఆసరా పెన్షన్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. కొంతమంది ఇప్పటివరకు పెన్షన్లు అయితే తీసుకోలేదు, ఇస్తున్నారా ఇవ్వలేదు అని చెప్పేసి చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా. సో ఇక్కడ చూసుకోవచ్చండి 21 తారీఖు నుంచి 24 జిల్లాల్లో అయితే మొదటి విడత రిలీజ్ చేయడం జరిగింది కదా, దాదాపు 70% అయితే కంప్లీట్ కావడం జరిగింది, ఇంకో 30% అయితే మిగిలిపోయాట. దాంతోపాటు ఇటీవల కాలం 9 జిల్లాలకు వెళ్ళి రిలీజ్ చేయడం జరిగింది, అవి ఒక 10% మాత్రమే కంప్లీట్ అయ్యాయి. మనకు దీనికి సంబంధించి నవంబర్ 5 వరకు లాస్ట్ డేట్ అయితే ఇచ్చారనమాట, అప్పటి వరకు తీసుకోవచ్చు. అంటే మనకు పెన్షన్ అనేది ఏ రకంగా తీసుకుంటున్నారు ఏంటంటే ప్రతి నెల కూడా బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి, కొంతమందికి ఏమో మాన్యువల్గా అందిస్తున్నారు, కొంతమందికి ఏమో పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి 4016 రూపాయలు 2016 రూపాయలు ఇలా చేతికి అందిస్తున్నారు. కాబట్టి మీరు తప్పనిసరిగా పెన్షన్లు అనేది తీసుకోవాలండి. తీసుకోకపోతే పెన్షన్లు అనేది 3 నెలలు కనుక బ్యాంక్ అకౌంట్లో ఉండి అలాగే ఉంచితే మాత్రం పెన్షన్లు రద్దు చేస్తారు. ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి డబుల్ పెన్షన్లు, ఆధార్ కార్డు అప్డేట్ ఇవన్నీ కూడా మనకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి అన్నమాట. వచ్చిన తర్వాతనే ఒక క్లియర్ కట్గా విజన్తో ఏదైతే పూర్తి స్థాయిలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఉందో ఆ కార్డును అయితే తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే అందరికీ ఏనున్నారు కాబట్టి. సో మొత్తం మీద అయితే
కొన్ని పెన్షన్లు కూడా రద్దు చేయబోతున్నారు. అంటే దీంతోపాటు కొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చారు, అందులో వచ్చేసి ఆధార్ కార్డు, దాంతోపాటు రేషన్ కార్డు, ఫ్యామిలీకి సంబంధించి ఏదైతే ఉన్నాయో అందులో ఆసరా పెన్షన్లు అనవసరంగా, అంటే వీరికి అనర్హులైన కూడా తీసుకున్నట్లయితే కొన్నింటిని ప్రతి నెల కూడా తొలగిస్తున్నారనమాట. ఈ నెలకు సంబంధించి పెన్షన్లు అనేది మనకు దాదాపు వచ్చే నెలలో అయితే అందిస్తారు. కాబట్టి దీపావళి కానుకగా గుడ్ న్యూస్ ఏంటంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి 5 లక్షల రూపాయలు ఇవ్వనున్నారు. ఎవరికి ఇస్తారంటే ఇండ్లు లేని వారు కట్టుకోవడానికి అయితే ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి ఎంక్వైరీ అంతా స్టార్ట్ అవుతుంది, కుటుంబానికి వచ్చి ఒక స్టిక్కర్ కూడా ఇస్తారు, అతికిస్తారు. దాంతోపాటు డీటెయిల్స్ ఇవన్నీ ఫామ్స్ అవన్నీ కూడా మనం ఫిల్ చేసిన తర్వాత అవన్నీ కూడా చూపించాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మొత్తం ఇదైతే మరి ఈ పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచో వస్తున్నారని డౌట్ పడుతున్నారు. కాబట్టి ఇదంతా కావడానికి కాస్త టైం పడుతుంది, ఒక 2 నెలల టైం, అంటే డిసెంబర్ అంటే మనకు వచ్చే సంవత్సరం నుంచే కొత్త పెన్షన్లు. సో మొత్తాని మీద అయితే మరి ఒకవేళ అవకాశం ఉందంటే ఈ మధ్యకాలంలో ఛాన్సెస్ అయితే ఉంది. ఇటు బీఆర్ఎస్ నుంచి మధకృష్ణ మాధవ్ ఆధ్వర్యంలో సమర బేరీలాగా మనకు నవంబర్ మొత్తం కూడా కంటిన్యూగా ఇచ్చే విధంగా, పాత నెల బకాయిలు ఏదైతే 10 నెలలు ఉన్నాయో అవి ఇచ్చే విధంగా, కొత్త పెన్షన్లు కూడా పెన్షన్ ఇచ్చే విధంగా మరి ధర్నాలు అయితే చేయబోతున్నారండి. చూడాలి మరి ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుంది ఏంటనేది. ఇప్పటికే రైతు భరోసా, రైతు రుణాభికి సంబంధించి రైతు రుణాభికి కొన్నింటిని అయితే అమలు చేశారు, రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి కొన్ని పథకాలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి. పూర్తి స్థాయిలో కూడా ఈ నెలకు సంబంధించి కొంతమందికి 2 నెలలు 3 నెలల పెన్షన్ కట్ అయ్యాయి. కాబట్టి అవి అయితే ఇవ్వలేదండి, పాత పెన్షన్లు అయితే అందిస్తున్నారు. మీరు తీసుకున్నట్లయితే ఎస్ అని, తీసుకోకపోతే నో అని. దాంతోపాటు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, బై ఎనీ ఛాన్స్ రేపు ఒకవేళ ఈ ఇటీవల కాలంలో స్కీములో ఎలాంటి స్కీములు అమలు చేశాము, ఎలాంటి స్కీములకు సంబంధించి ఇంకా పెంచాల్సి ఉంది, వాటిని ఆ క్యాబినెట్లో చర్చించారు. మరి రేపు ఏమైనా ఛాన్స్ ఉంటే ఉండే ఛాన్స్ ఉంది, చూడాలి మరి దీపావళి కానుకగా సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి ప్రకటన తెలియజేస్తారు ఏంటి అనేది. దీనికి సంబంధించి నేను వచ్చిన వెంటనే మీకు అన్నీ కూడా అప్డేట్ రూపంలో వీడియో చేసి అందిస్తానండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి.